ఆయన ఏకంగా బెంచ్ బండ్లో తిరుగుతున్నాడే ఇక్కడున్న ఒక్క వాల్మీక సోదరుడు కారు కొనే పరిస్థితి ఉందా వందల ఎకరాలు ఆయన కబ్జా చేశాడే ఒక్క ఎకరాన వాల్మీకి సోదరుడు కొనే పరిస్థితుల్లో ఉన్నారా ఈరోజు అంటే మిమ్మల్ని అడ్డంగా పెట్టుకుని మంత్రి అయ్యాడు తప్ప మన సామాజిక వర్గానికి ఏమైనా పీకాడా నాని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ఈ మధ్యన కొంచెం నాలుగు కూడా ఆవేశం పెరిగింది ఎందుకంటే నా పైన కూడా ఇరవై దొంగ కేసులు పెట్టారు ఎట్టంట్ మంటలు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు సో ఏం పీకాడు ఏం ఒడిశాడు అంటున్నా దాన్ని కూడా వక్రీకరించారు మన ఏదో నేను దళితులకి ఏదో అసభ్యంగా మాట్లాడాను నేను స్పష్టంగా జగన్ దళితులకి ఏమి పీకాడు ఏమి పొడిశాడని నేను అడిగినందుకు అది వక్రీకరించి ఫేక్ వీడియో తీసుకొచ్చారు భారతి రెడ్డి గారు అంటే నేను ఏం తప్పు చేయపోయినా నేను సవాల్ ఇస్తున్న ఇప్పటివరకు అక్కడ సౌండ్ రాలేదు దాదాపు ఇరవై నాలుగు గంటలు అవుతుంది ఇంకొక నాలుగు గంటలు అవుతే ఇరవై నాలుగు గంటలు అయిపోతుంది నేను మంత్రి గారు సవాల్ ఇస్తారు ఆ భూమి నేను కొంటాను ప్రభుత్వ ధరకి నాకు ఇచ్చేయండి పేదవాళ్ళు నేను పంచుతానని చెప్పిన రైతులు పంచుతానని చెప్పిన ఆయన వేసిన ఛాలెంజే కదా నేను కొత్త ఛాలెంజ్ కాదు మంత్రి గారు వేసిన ఛాలెంజ్ మీ లోకే స్వీకరించాడు సౌండ్ రాలే ఇంకా ఇంకా ఇంపడలా మంత్రి గారు కర్ణాటక నుంచి వచ్చిన మద్యం లెక్కలో ఇంకా తేలినట్లేదు ఇంకా ఆ పనిలో ఉన్నట్టున్నాడు ఆయన